ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన 13 ఏళ్ల ఒక తెలుగు అమ్మాయి మొన్న మనందరి కళ్ళల్లో శతకోటి వెలుగు రేఖల్ని పూయించింది. అప్పుడు మన గుండెలు గర్వపడ్డాయి. మనకు తెలియకుండానే మన కనుబొమ్మల్ని ఎగరేసుకున్నాం కూడా. పూర్ణ మలావత్, నీళ్లు కరెంటు లేని ఒక మారుమూల పల్లెటూళ్ళలో పుట్టిన కలువ పువ్వు. అంతేసి ఎత్తుల్ని ఎక్కుతానని, ప్రపంచాన్నే గెలుచుకొస్తానని ఎప్పుడైనా స్వప్నించిందో లేదో మనకు తెలీదు. ఇవాళైతే ఆమె గెలిచింది. తెలుగు వెలుగు అంటూ దేశమంతా ఒక్కటైపోయి పొగడ్తలతో ముంచెత్తేసింది. ఆకాశానికి అంత దగ్గరగా వెళ్ళి సూర్యచంద్రుల్ని ముద్దాడినంత పనిచేసిన ఈ చిట్టి చేతులు ఇవాళ సాటి వయసు వాళ్ళందరినీ భయం నుంచి, బెరుకు నుంచి దూరంగా తీసుకెళ్తానంటున్నాయి. పెద్ద అయితే ఐపీఎస్ నవ్వుతానంటూ రెట్టించి మరీ చెప్తున్న ఈ పుత్తడి బొమ్మకు జర్నలిస్ట్ డైరీ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. ఇటువంటి ఒక అరుదైన విజయాన్ని తాకి చూసిన ఈ క్షణాలే ఇంకో బరువైన విషాదాన్ని భరించాల్సి రావడం యాదృచ్ఛికమే. 20కి పైగా పసిడి పువ్వులు వసివాడిపోయిన దురదృష్టకరమైన సన్నివేశం అది. చదువు కోసమంటూ కాలేజీకెళ్లిన విద్యార్థులు చావు మీదకు తెచ్చుకున్న కడు విషాద ఘటన ఇవాళ తెలుగు లోగిళ్లన్నిటా కన్నీటి చలమల్నే పుట్టించింది. విహారానికో విజ్ఞానానికో తెలీదు, సుదూర తీరాలకెళ్లిన కన్నపిల్లలు ఇలా విగత జీవులుగా తిరిగొస్తున్నందుకు ఆ కన్న గుండెలు పగిలిపోకుండా ఎందుకుంటాయి? బాధ్యులెవరు, బాధ్యత ఎవరిదన్న లెక్క ఇప్పుడు అక్కర్లేకపోవచ్చు. కానీ స్టడీ టూర్ల పేరు చెప్పి ప్రత్యేక తరహా వసూళ్ల కోసం విద్యార్థుల్ని తరలించుకెళ్లే కళాశాల యాజమాన్యాల మీద ఇప్పుడు కొత్తగా కొరడాలెత్తి కేకలేస్తున్నాయి వర్సిటీలు, వాటి వైస్ ఛాన్సలర్లు. కానీ కట్టడి చేయడం కాదు, స్వయం నియంత్రణ పాటించడం ఒక్కటే జీవితాల్ని బతికిస్తుందన్నది మన మాట. ఉరిమే ఉత్సాహాన్ని, ఉరకలెత్తే ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఇదిగో ఈ ఏడుపులే కన్నవాళ్లకు మిగిలేది.